అవకాశం ఉంది సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ. సో మొత్తమే అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి ఫోకస్ ఉంది. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరో ఈ మధ్యాహ్నానికి కల్లా క్లారిటీ రానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, కడపలో సిచ్యువేషన్ ఏంటి? మొత్తం మీద అటు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అటు ఈసీ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. లెక్కింపు రోజు, అదేవిధంగా తర్వాత రోజు కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి ఈసీకి. సో ఆ నేపథ్యంలో భద్రతా బలగాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే రాయలసీమ వ్యాప్తంగా ఆ కౌంటింగ్ సమయంలో కూడా అల్లర్లు జరగబోతున్నాయి, ఘర్షణ జరగబోతున్నాయి, ముందస్తు చర్యలు తీసుకోవడం అని చెప్పి ఏదైతే రాష్ట్ర డీజీపీని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం మనవనుగా దాదాపు పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రస్తుతం మనము పోలింగ్ కేంద్రంకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ ప్రత్యక్షంగా అటువంటి నిర్దేశంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 7 గంటల సమయం లోపే ఇక్కడ ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మరో హాఫ్ అన్ అవర్ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున ఏజెంట్లు కూడా వెళ్లేందుకు కూడా ప్రత్యేకమైన పాసులు అనుమతిస్తారు. ఆ పాసులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు కూడా అనుమతించారు, అనుమతించడం జరిగింది. అయితే ఇతరులను ఇతరులను కానీ లేదంటే కింద మీ పాసు లేని వాళ్ళని కూడా ఎటువంటి వారిని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు కూడా తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఏదైతే ముందస్తు చర్యల్లో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వర్గాల నేపథ్యంలో ప్రస్తుతం కడప జిల్లా సంబంధించిన దాదాపు 150 పైగానే రౌడీ సీట్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమందిని జిల్లా బహిష్కరిస్తే మరి కొంతమందిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే పోలింగ్ ఆ సమయం రోజు ఏదైతే కడపలో కానీ మైదుకూరు, జమ్మలమడుగు ఈ 3 నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగాయో, ఘర్షణలు జరిగాయో, వాటిలో కూడా ప్రధానంగా చాలా మంది అనేక మందిని కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులను కూడా అభ్యర్థి సంబంధించిన అనుచరులను కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే గతంలో క్రిమినల్ కేసు ఉండి ప్రస్తుతం పోలింగ్ సమయంలో ఏదైతే ఘర్షణ వాతావరణంలో వాళ్ళు ప్రమేయం ఉందని తెలిసిన వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కోసం ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ మరి 8 గంటల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు కూడా గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. ఎవరికి సంబంధించినటువంటి కూడా అనుమతి లేదు. నిరాకరించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు లేదంటే మీడియా ప్రతినిధులతో మాత్రమే పాసులు ఉన్న వాళ్ళకి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తున్నారు. ఏదైతే ముందస్తు చర్యలు శ్రీనివాస్, అక్కడ చూసుకున్నట్లయితే ముందుగానే ఇక అక్కడ వెనక కూడా కనిపిస్తున్నాయి విజువల్స్ లో అక్కడ పోలీస్ సిబ్బంది కూడా క్షుణ్ణంగా ప్రతి వారిని తనిఖీ చేసే లోపలికి పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఎన్నికల ప్రక్రియని కూడా ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కూడా అటు రాజకీయ నేతలు కూడా దగ్గరుండి పర్యవేక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరైనా రాజకీయ నేతలు చేరుకున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇప్పుడే జిల్లా కలెక్టర్ కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్దకు కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇదంతా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా ప్రధానంగా జిల్లా ఎన్నికల అధికారిగా కూడా ఆయన ముందుండి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ చివరి ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అభ్యర్థులతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ప్రత్యర్థులను కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి పాసులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మరి కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున పోలీసు బలహాల ఎందుకంటే పహారా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వారి వెంట కూడా దాదాపు కాన్వే రావడం జరిగింది. పోలీసులు కూడా అభ్యర్థులు కూడా ముందస్తు దాడి జరుగు నేపథ్యంలో కూడా ప్రస్తుతం వాళ్ళకి పెద్ద ఎత్తున బందోబస్తులు ఇవ్వడం జరిగింది. దాదాపు 6-7 వాహనాలతో పాటు పోలీసులు కూడా ఇక్కడ గట్టి బందోబస్తు జరిగింది. డిఎస్పీ స్థాయి అధికారులు కూడా నేరుగా అభ్యర్థితో పాటే ఈ ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి రానున్న వచ్చారు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పాటు ప్రధాన ఏజెంట్లు కూడా ఇప్పటికీ కౌంటింగ్ కేంద్రం వెళ్ళడం జరిగింది. అయితే 7 గంటల లోపే వాళ్ళకి ఏజెంట్లకు అనుమతి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు గతంతో పోలిస్తే ఈసారి ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ?
గతంతో ఎన్నెల్ లేని విధంగా ఈ ప్రస్తుతం పోలింగ్ శాతం కూడా అత్యధికంగా నమోదు కావడంతో ప్రతి నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం ప్రస్తుతం ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అలాగే జిల్లా ఎన్నికల ఆఫీసర్ కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. ఎందుకంటే కౌంటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి 3 ర్యాండమ్ ప్రక్రియలు విభజించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే కౌంటింగ్ రోజు తెల్లవారుజాము 4 గంటలకు కూడా 3వ విడత ర్యాండమైజేషన్ సిబ్బందికి కూడా వాళ్ళకి ప్రత్యేకమైన అవగాహన కల్పించడం జరిగింది. అయితే ప్రతి నియోజకవర్గ సంబంధించినటువంటి 14 రౌండ్లను టేబుల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అత్యల్పంగా 18 రౌండ్లు కేటాయిస్తే అత్యధికంగా 22 రౌండ్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క అభ్యర్థిని ఒక్కొక్క అభ్యర్థి తరఫున ఒక్కొక్క ఏజెంట్ కి మాత్రమే అనుమతి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను దాదాపు 8 నుంచి 8:30 లోపు లెక్కించడం జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 టేబుల్ను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ కి సంబంధించిన 4 టేబుల్ను ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కాగానే తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రక్రియ ఈవీఎంస్ మొదలవుతాయి. ఈవీఎం సంబంధించినటువంటి ప్రత్యేకమైన సిబ్బందికి కూడా ఇప్పటికే ముందస్తుగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. గతంలో ఏదైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నే ప్రస్తుతం ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా కలెక్టర్ విజయ రామరాజు తెలుపుతున్నారు. చూసుకున్నట్లయితే అటు ఏదైతే కడపలో అటు అసెంబ్లీ అదే విధంగా పార్లమెంట్ రెండింటికి సంబంధించి సైమల్టేనియస్ గా కౌంటింగ్ జరగబోతుంది. అయితే ముందుగా ఏది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అటు పార్లమెంట్ దా లేదంటే అసెంబ్లీదా? మొదట కడప జిల్లా సంబంధించినటువంటి కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముందస్తుగానే దాదాపు 12 నుంచి 1 గంట ప్రాంతంలోనే రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. దాదాపు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రౌండ్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా 14 టేబుల్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి అత్యల్పంగా ఏదైతే పోలింగ్ కేంద్రాలు జమ ఉన్నాయో ఇక్కడ పోలింగ్ శాతం నమోదైందో దాదాపు కమలాపురం అని చెప్పవచ్చు. కమలాపురం దాదాపు 18 టేబుల్ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రస్తుతం అక్కడ దాదాపు 1 గంట ప్రాంతంలోపే మొదటి ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది. అత్యధికంగా ఏదైతే జమ్మలమడుగు, కడప, పొద్దుటూరు ఇటువంటి ప్రాంతాలకు సంబంధించి దాదాపు 3 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే కడప జిల్లాలో మొదటి ఫలితం మాత్రం కమలాపురంతో అని చెప్పవచ్చు. ఇప్పటికీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రధానంగా ఇప్పటికే కౌంటింగ్ హాల్కు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అణువణువు కూడా నిశ్చితంగా ఎందుకంటే గెలుపోటములు ఎంత టఫైట్ గా ఇక్కడ నిలిచాయో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఇటు టీడీపీ కానీ లేదంటే మరోవైపు అధికార పార్టీ సంబంధించినటువంటి ప్రధానమైన అభ్యర్థులు కూడా చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కాసేటప్పట్లోనే పోస్టల్ బ్యాలెట్లు కూడా దాదాపు 8 నుంచి 8:30 లోపు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అవి ఎవరి వైపు పడే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఆధారంగానే ప్రస్తుతం అభ్యర్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు కూడా సెంటిమెంట్ గా భావిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఎవరి అభ్యర్థికి అయితే అనుకూలంగా వస్తాయి వాళ్ళదే తుది ఫలితం కూడా విజయం కూడా అవకాశం ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది. ప్రస్తుతం కడప జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది అని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి ఫోకస్ నెలకొంది. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరో ఈ మధ్యాహ్నానికి క్లారిటీ రానుంది. కాసేపట్లో మొదలయ్యే కౌంటింగ్ పై నరాలు తెగే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్లకు చేరుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నారు జనాలు. తక్కువ రౌండ్స్ ఓట్ల లెక్కింపు ఉన్న చోట తొలి ఫలితం రానుంది, ఎక్కువ రౌండ్స్ ఉన్న చోట ఫలితం వెల్లడి కావడానికి ఆలస్యం కానుంది. ఏపీలో తొలి 5 గంటల్లోనే కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ ఫలితాలు వస్తాయని ఈసీ అంచనా వేస్తుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించడంతో పాటు 3 అంచెల భద్రత కల్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 67 కంపెనీల కేంద్ర బలగాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఏపీలో మొత్తం 3,33,00,000 మంది ఓటు వేశారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం 2,443 ఈవీఎం టేబుల్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేసరికి 2,446 ఈవీఎం టేబుల్ ఉంటాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాలలో 401 కౌంటింగ్ హాల్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
ఇసికాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా అందరి ఫోకస్ ఉంది. ఇక ఈరోజు ఏదైతే అధికారం ఎవరిదో కూడా పూర్తిగా మనకు తెలిపో